हेलो हाय फ्रेंड्स, इप्पुडु मीरु स्क्रीन मीद एदैते बर्थडे वीडियो अयिते उंटदी इदि मन सेकंड चैनल लो पेट्टानु। इंट्रेस्ट गा उंटे चूडंडी, कैन मास्टर दी चाला ब्यूटीफुल गा अयिते उंटदी, नेचर टाइप लो। ओकेना, इप्पुडु ई रोज वीडियो कूडा चाला सूपर गा अयिते उंटदी, मीरु थंबनेल चूशारु कदा। ओके, ई वीडियो नच्चिते कूडा लाइक चेयंडी। ओकेना, ई वीडियो लिंक मात्रं डिस्क्रिप्शन लो उंदी, बर्थडे वीडियो। ओकेना, इप्पुडैते डेमो चूडंडी, नच्चिते लाइक। फ्रेंड्स, डेमो चूसर कदा, इलांट टाइप मोबाइल फेम इयरफोन टाइप इंस्टाग्राम एक् चूसा चाला मंदी पंपिचार वीडियो यूट्यूब लिंक चाला मंदी पंपिचार चला ट्रेंडिंग नाकते इंस्टाग्राम टू थ्री वीडियो चूसा चाला मंदी चेयमनी इंकोटी चेप्पडम मर्चिपोयानंटे नच्चिन सांग ट्राई चेयोच्चु मीरु। ओकेना, इंकोटी मन सेकंड चैनल हैप्पी बर्थडे वीडियो ई रोज वस्तुंदि, चाला मंची वीडियो ट्राई चेयंडि। ओकेना, इप्पुडैते एडिटिंग अयिते स्टार्ट चेद्दाम। फ्रेंड्स, फर्स्ट आफ् आल ने होम स्क्रीन के अच्छे वच्चा नैन स्पेशल चेपाले वीडियो अने अलर्ट मोशन अंत आ फोटो मन को मोबाइल इयरफोन कदा अद्ते नैन अलर्ट मोशन एंकंटे आ टेम्पलेट उदी वेरे ऐपी नैन कैन मास्टर वालक इस्ता नैन नो प्रॉब्लम इबंधी पड़कू वेरे सांग ट्राई चेयर वेरे सांग लिरीक्स पेवाले कंपलसरी मन अलर्ट मोशन आईना कैन मास्टर आईना यूज चेयली కానీ ఇది మనం చాలా ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు। దానికోసం పెద్దగా ఏం లేదు। ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక యాప్ లింక్ అయితే ఇచ్చాను, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి। మీకు ప్లే స్టోర్ లో కూడా దొరుకుతుంది యాప్ అనేది, కానీ వాటర్ మార్క్ వస్తుంది, యాడ్స్ అయితే మరీ ఘోరంగా వస్తుంది యాడ్స్ అనేది, కాబట్టి డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఇందులో అడ్వాన్స్ ఫీచర్ అయితే చాలా బెస్ట్ ఉంటుంది, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది ఈ యాప్ అనేది। ఓకే, సేమ్ ఇలాంటి యాపే మనం అయితే క్రియేట్ చేస్తున్నాం, కొన్ని రోజుల్లో వస్తుంది। ఓకే, వెయిట్ చేయండి। ఓకే, మంచి మంచి ఫ్యూచర్ తోటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వస్తుంది। ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా 3APKనే ఉంటది, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి। ఓకేనా, నేను ఆల్రెడీ చేశాను, కొన్ని ప్రాజెక్ట్ అయితే చేశాను కాబట్టి మీరు ఓపెన్ చేస్తే మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే ఉంటది। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఓకే ఇలాగైతే ఉంటది కాబట్టి ఇక్కడ చూడండి, చాలా రకాల ఉంటది, ఇక్కడ మీరు ఊహించలేరు అలా అయితే ఉంటది। రజాన్ అనే యాప్ అయితే ఇలాగైతే ఉందో దానిలాగైతే ఉంటది, దానికంటే కొంచెం బెస్టే ఉంటది దానే అనుకోండి। ఓకే, కాబట్టి కానీ క్వాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, క్వాలిటీ 720 మాత్రమే వస్తుంది, 1080p కానీ 4K కానీ ఇలాంటివి ఏమి ఉండదు। ఓకేనా, కానీ బెస్ట్ ఉంటుంది, మీకు చాలామంది టెంప్లెట్ యూస్ చేసే వాళ్ళకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఇది। ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, ఓపెన్ చేయగానే కింది స్క్రోల్ చేసి ఇక్కడ మీకు దొరుకుతుంది, కొంచెం వెయిట్ చేయండి, కొంచెం లోడింగ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయండి, మీరు అంత తొందరపడకండి। ఇంకోటి పెద్దగా ఏం కష్టం కూడా ఉండదు, ఇందులో ఫొటోస్ మాత్రమే పెట్టుకోవాల్సిన ఉంటుంది। కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుందా మీకు ఫోటో ఫేమ్ అయితే ఉంటుంది, ఒకవేళ మీకు వేరేది నచ్చినా ట్రై చేయొచ్చు। ఓకే, వేరే కూడా చాలా బెస్టే ఉంటుంది। ఇవి ఏంటంటే మన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇందులో చూడండి, మన వెతికితే మన వీడియోస్ కూడా ఉంటుంది, మీకు ఒకవేళ దొరికితే నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి మనవి, నేను చాలా వెతికాను కూడా। ఓకే, మన 50% వీడియోస్ ఇందులో కూడా ఉన్నాయి। ఓకే, వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఏం చేయకుండా అట్లనే చేస్తున్నారు। ఓకే, ఇప్పుడు మనమైతే ఓపెన్ చేద్దాం, ఈ టెంప్లెట్ అయితే ఉంది కదా, దీని ఓకే ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది, మేక్ వీడియో అని ఉంది కదా కింద, దాన్ని సెలెక్ట్ చేద్దాం। సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి మీరు ఫోటో అయినా వీడియో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ। ఓకేనా, ఫోటో అయినా వీడియో అయినా యాడ్ చేసుకోవచ్చు, కైన్ మాస్టర్లో చేసుకున్నా అలర్ట్ మోషన్లో చేసుకున్నా, కానీ ఇందులో మాత్రం మనమైతే ఒక ప్రాబ్లం మనమైతే చేసుకోవాలి, ఇదైతే చేసుకోవాలి। ఇప్పుడు మనకు ఇక్కడ మనకు ఫొటోస్ ఉన్నాయి, ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఎవరిదైనా కావచ్చు। ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేశాను। ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది, ఓకే లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే అయిపోతుంది। ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలంటే కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఒక్క 30 సెకండ్లో ఎక్స్పోర్ట్ అవుతుంది। ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అయింది మనకు, ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోని మీరు కైన్ మాస్టర్లో అయినా అలర్ట్ మోషన్లో చేసుకోవచ్చు। ఇప్పుడు ఎగ్జాంపుల్గా వేరే లిరిక్స్ మంచి లిరిక్స్ తోటి మంచి యానిమేషన్ తోటి చేసుకోవాలంటే ఓకే నేను చెప్తాను, మీరు కైన్ మాస్టర్ అయినా అలర్ట్ మోషన్ అయినా యూజ్ చేయండి। ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే మీరు డెమోలో చూశారు కదా ఒక సాంగ్ అనేది, ఓకే ఆ సాంగ్ని నేను అలర్ట్ మోషన్లో పెట్టాను, దానికోసం కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసుకోండి। ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒకటి ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను, లిరికల్ ప్రాజెక్ట్, ఓకే దాని అయితే ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు। ఓకే,
ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను నేను, ఈ సాంగ్కి మాత్రమే ఈ ప్రాజెక్ట్ అయితే వర్కౌట్ అవుతుంది, వేరే సాంగ్ అయితే మీరు వేరే లిరిక్స్ అయితే రాసుకోవాలి సొంతంగానే. యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్, లవ్ అయితే లవ్, మీకు నచ్చిన మీ ఫేవరెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను మీరు డెమోలో ఏదైతే చూశారో ఆ సాంగ్ అయితే ట్రై చేస్తున్నాను. ఈ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫాంట్ కూడా ట్రై చేయండి ఓకేనా. మంచి ఫాంట్ ఇలాంటి టైప్లో మనకు ఫాంట్ ఇలాంటివి మాత్రమే యూస్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం ఓకేనా. ఎక్స్పోర్ట్ చేసిన ఆ వీడియోని యాడ్ చేసిన తర్వాత దీంట్లో స్పీకర్ ఉంది ఇక్కడ పైన మీకు టాప్లో, ఆ స్పీకర్ని ఆఫ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం ఓకేనా. కిందికి తీస్తే తీసుకొద్దాం, తీసుకొస్తే ఫోటో రివీల్ అవుతుంది. కానీ మనకు ఏంటంటే 15 సెకండే ఉంటుంది, మనకు 15 సెకండ్ కాదు, మనకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసి లాస్ట్లో వచ్చి యారో క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఉంది కదా దాని అయితే సెలెక్ట్ చేద్దాం, అయితే మనకు అంతవరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడైతే రైట్ సైడ్ అయితే కట్ చేద్దాం, ఇంకే దీనికంటే ఎక్కువ అయితే ఏం లేదు. ఇప్పుడు చూడండి చాలా క్లీన్గా వచ్చింది, పైన లిరిక్స్ కూడా కనిపిస్తుంది. ఈ లిరికల్కి యానిమేషన్ కూడా ఇప్పుడే చెప్తాను కాబట్టి వెయిట్ చేయండి ఓకేనా. ఇప్పుడు మనకు చాలా ఈజీగా అయింది కాబట్టి ఈ లిరికల్ యానిమేషన్ ఏమి ఉండదు, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఓకే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కింద తీసుకొచ్చే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేస్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళి స్టాండర్డ్ సెటింగ్ యూస్ చేయండి ఓకే. యూస్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని అయితే మీరు అయితే కొంచెం దగ్గర తీసుకోండి ఓకే. ఇలాగైతే యానిమేషన్ ఆటోమేటిక్గా వస్తుంది, కొంచెం దగ్గర తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే. ఇప్పుడు మీరు అయితే యానిమేషన్ కూడా అయిపోయింది, లేకపోతే మాకు అంత ఇబ్బంది ఏమొద్దు. లాస్ట్లో మీకు టెక్స్ట్ యానిమేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి, లాస్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి కాపీ చేసి మిగతా టెక్స్ట్కి పేస్ట్ చేసుకుంటే ఆ యానిమేషన్ కూడా వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. లాస్ట్ టెక్స్ట్కి అయితే టెక్స్ట్ యానిమేషన్ కూడా పెట్టేశాను ఓకే. ఇప్పుడు ఫోటో కూడా ఉంటుంది ఇందులో, కానీ ఒకటి చేయాలి మనం, ఆ టెక్ వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనము పైన కంటెస్టెంట్ ఉంది కదా దాన్ని యాడ్ చేద్దాం. ఎందుకంటే అది కొంచెం ఏమంటారు అబ్బా అది కొంచెం బ్లాక్ చేద్దాం దానికి ఓకే. ఇక్కడ మనకు కంటెస్టెంట్ ఉంది కదా, కంటెస్టెంట్ని ఒక 10% పెట్టుకోండి, 10% పెట్టి కాపీ చేసి ఇంకో వీడియో కూడా పేస్ట్ చేసుకోండి ఓకే. పేస్ట్ చేసి అంతే ఉంటుంది, ఇంకా ఏం టెంప్లెట్ యాడ్ చేయకండి, లిరికల్ యానిమేషన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇదే వీడియోని బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ ఇచ్చాను. ఇంకోటి బర్త్డే వీడియో కావాలంటే నేచర్ స్టైల్లో మన సెకండ్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. జై హింద్.